వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా సినిమా డి కంపెనీ. ఇప్పుడు మనం ఈ సినిమా రివ్యూ గురించి తెలుసుకుందాం. ఇందులో ముఖ్య తారాగణంగా అశ్వంత్ కాంత్, రుద్రకాంత్, నైనా గంగూలీ, అప్సరారాణి, ఎర్రామోర్ నటించారు. నిర్మాత సాగర్ మాచునూరు. ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్గా పేరు పొందిన దావూద్ ఇబ్రహీం జీవిత కథ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు వర్మ. నిజానికి ఈ సినిమాను మార్చి 26వ తేదీన థియేటర్లలో విడుదల చేయాలని వర్మ భావించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడడంతో థియేటర్లన్నీ మూసివేసిన కారణంగా ఆయన ఈ సినిమాను స్పార్క్ అనే ఒక కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా రిలీజ్ చేశారు. కథ విషయానికి వస్తే, ఇప్పుడు ప్రపంచం మొత్తానికి అండర్ వరల్డ్ కింగ్గా తెలిసిన దావూద్ ఇబ్రహీం అసలు ఎక్కడ నుంచి మొదలయ్యాడు, ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటి, ఒక కానిస్టేబుల్ కొడుకు ఈ గ్యాంగ్ వార్స్కి ఎందుకు ప్రభావితం అయ్యాడు అనే అంశంతో ఈ సినిమాను రూపొందించారు. ఇప్పుడు ముంబై ప్రశాంతంగా ఉంది, కానీ 40 ఏళ్ల క్రితం దావూద్ ఇబ్రహీం అండర్ వరల్డ్లోకి అడుగుపెట్టే సమయానికి అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, దావూద్ ఇబ్రహీం తక్కువ కాలంలోనే ఒక గ్యాంగ్స్టర్గా ఎలా ఎదిగాడు అనే కథాంశంతో మొదటి భాగం తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. అన్నతో కలిసి దందా చేసే దావూద్ ఇబ్రహీం సొంతంగా దావూద్ గ్యాంగ్ను ఎలా ఏర్పరిచారు అనేది ఫస్ట్ ఆఫ్ కథ. ఒకరి నిజ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తే అందులో పెద్దగా ట్విస్టులు ఉండవు అని అందరూ భావించవచ్చు. ముందే తెలిసిన కథ కావడంతో సినిమాటిక్ టచ్ ఉండకపోవచ్చు అనే భావన కలుగుతుంది. కానీ ఈ సినిమా చూసాక అది ఖచ్చితంగా తప్పని తేలుతుంది. ఇప్పుడు ప్రపంచానికి దావూద్ ఇబ్రహీం పరిచయమే కానీ 40 ఏళ్ల క్రితం ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది అనేది ఆయనతో మొదటి నుంచి ఉన్న అతి కొద్ది మందికి తప్ప ఎవరికీ తెలియదు. అలాంటి చిన్న చిన్న విషయాలను కూడా సేకరించి రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో చూపించగలిగారు. అసలు ముంబైలో అండర్ వరల్డ్ ఎలా పుట్టింది, అంతకుముందు గ్యాంగ్ వార్స్ ఎలా ఉండేవి, పోలీసులతో వారికి సంబంధాలు ఎలా ఉండేవి లాంటి అంశాలను అనేక మలుపులతో సినిమాలో ప్రజెంట్ చేశారు. ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, దావూద్ ఇబ్రహీంలో కనిపించిన అశ్వంత్ కాంత్, అలాగే ఆయన సోదరుడు సాబీర్గా కనిపించిన రుద్రకాంత్ ఇద్దరూ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక దావూద్ ఇబ్రహీం ప్రేయసి సుజాతగా కనిపించిన నైనా గంగూలీ, అలాగే సాబీర్ ప్రేయసి చిత్రగా ఎర్రామోర్ ఇద్దరు కూడా కనిపించింది తక్కువసేపే అయినా తమదైన నటనతో ఆకట్టుకున్నారని చెప్పొచ్చు. ఇక ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ సినిమాలతో పాపులర్ అయిన అప్సరారాణి ఐటెం సాంగ్తో అదరగొట్టింది. ఇప్పటికే ముంబై అండర్ వరల్డ్ గురించి చాలా సినిమాల్లో కళ్ళకు కట్టినట్లు చూపించారు వర్మ. ఈ సినిమాలో కూడా మళ్ళీ అలాంటి ప్రయత్నం చేశారు. దర్శకుడిగా వర్మ పనితనం చాలా చోట్ల కనిపించింది. మరీ ముఖ్యంగా దావూద్ ఇబ్రహీం జీవితానికి సంబంధించి చిన్న చిన్న విషయాలను కూడా మిస్ కాకుండా రామ్ గోపాల్ వర్మ చూపగలగడం సినిమాకి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దావూద్ ఇబ్రహీం కుర్రతనం మొదలు ఒక గ్యాంగ్ నడిపే స్థాయికి ఎలా వచ్చాడు అనే అంశాన్ని వర్మ మిస్ కాకుండా తెరకెక్కించారని చెప్పొచ్చు. వర్మ సిన్సియారిటీ, సీనియారిటీ ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. అండర్ వరల్డ్ మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ, అలాగే వర్మ అభిమానులు ఈ సినిమా తప్పక చూడొచ్చు. వర్మ మార్క్ ఎక్కడా మిస్ కాకుండా ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కాకపోతే తెలుగువారికి అన్నీ తెలియని ముఖాలు కావడంతో కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. కానీ సినిమా మాత్రం ఆసక్తికరంగానే సాగింది. దాదాపుగా అందరూ బాలీవుడ్ నటినట్లే కనిపిస్తారు. తెలుగువారు అంత త్వరగా కనెక్ట్ కాలేరు.